Yeah, I'm gonna go to the hospital.
Yeah.
Sri Krishna Parabrahmane Namaha, Sri Venu Gopala Swamine Namo Namaha. Sri Vairagyam ante matam anavade Venu Gopala Swami Sri Anjaneya Swami Subramanya Saraswami Valideva Swami Sahita Navagraha 108 Saligramalo ee devasthanam unnai prati roju nityam sahasrama archana అన్ని రకాల పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రీరామనవమి అతి వైభవంగా జరుగుతుంటాయి. దసరా పది రోజులు నవరాత్రులు జరుగుతుంటాయి. ధనుర్మాసము తర్వాత అన్ని రకాల ఉత్సవాలు ఇక్కడ మొత్తం ప్రతిదీ జరుగుతూ చాలా చక్కగా దర్శనం చేసుకుని భక్తులు వెళ్ళడం రావడం జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆదివారం నాడు సాయంకాలం ప్రారంభం కళ్యాణ ప్రారంభం జరిగింది. సోమవారం నాడు 12:15 నిమిషాలకి శ్రీ సీతారామ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరిగింది. అన్నదానం జరిగింది. అందరూ భక్తులు వచ్చి చాలామంది వచ్చి చాలా సంతోషంగా మహా ఆనందంగా ఇంట్లో పెళ్లిలాగా భావించి అందరు ప్రసాదం స్వీకరించి చక్కగా ఇంటికి వెళ్ళడం జరిగింది. మంగళవారం నాడు సాయంకాలం ఇదివరకు 2 ఇయర్స్ క్రితం రథం తయారు చేశారు మన దేవస్థానం వారు. అది తెలిసి తెలియక ఎలా జరిగిందో మొత్తానికి అది అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆహుతి అయిన తర్వాత నేను అర్చకుడుగా కాకుండా ఒక భక్తుడిగా చాలా మనోవేదం భావించి ఏం చేయాలన్న పరిస్థితిగా రాత్రి నిద్ర పట్టకుండా ఇదేం చేస్తే బాగుంటుందని చెప్పి చాలా బాధాకరంగా ఆలోచించి స్వామివారి మీద ఆ భారం వేస్తే ఆ స్వామివారే మనకి దారి చూపించారు. ఏదైనా సరే ఈ రథం మళ్ళా తిరిగితేనే కానీ మన ఊళ్ళో స్వభావం రాదు. కంపల్సరిగా ఇంక ఎన్ని రోజులు ఉన్నాయి, మరి కనీసం 40-50 రోజులు మళ్ళీ లేదు మనం ప్రారంభిస్తే. కానీ ఏ విధంగా ప్రారంభించాలి, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైనా మనం అడిగినా ప్రశ్న చేసే పరిస్థితుల్లో లేరు. కాకపోతే ఏంటంటే మనం కంపల్సరిగా రథం చేయాలి. ఒకటి అనాది నుంచి మా కేపెండవాడ గ్రామంలో ప్రతి ఇంట్లో ఆ రోజు దాదాపు అల్లుళ్ళు కూతుళ్ళు బంధువులు వర్గాలు అందరూ వచ్చి చాలా చక్కగా ఇంట్లో తిలకించి అందరూ తీర్థప్రసాదం తీసుకుని అంటే స్వామివారి దర్శనం చేసుకుని రథం తిరిగేదగ్గర ఉండి చక్కగా సొంత మోటార్సైకిల్ ఏ విధంగా చూస్తారో రథాన్ని ఆ విధంగా చూసుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పే వరకు కూడా అందరూ ఉండి మొత్తం సహకరించి దాన్ని చక్కగా తిలకించే పరిస్థితి వచ్చేది. కాబట్టి ఎలాగా ఏ విధంగా చేయాలని చెప్పి మనోవేదన, అది ఎవరు చెప్పలేని వేదనగా మనసులో ఒక రకమైన ప్రాబ్లం వచ్చింది. సరే భగవంతుడి భారం జరిగింది. ఆ భగవంతుడి ఆదేశాల మేరకు గ్రామస్తులు అందరూ నన్ను సహకరించారు. గ్రామస్తులు కాకుండా నా దగ్గర వచ్చే సహాయకులు బంధువులు వర్గాలు మిత్రులు భక్తులు చాలామంది ఈ 33 సంవత్సరాల నుంచి పనిచేసే దాన్ని బట్టి అందరితో సహా ఆనందంగా ఉన్నాను. కాబట్టి తలకోసారి ఫోన్ చేసి మాట్లాడినా వెళ్ళి కలిసినా చేసినా మా గ్రామంలో కానీ పక్క గ్రామంలో కానీ కొన్ని కలవడం జరిగింది. తర్వాత వాళ్ళు చాలా బ్రహ్మాండం స్పందించారు. ఏది ఎవరిని ఏ విధంగా చెప్పాలని చెప్పడం జరిగింది. చెప్పడం అక్కర్లేదని మేమంతా మీ వెనకాల ఉన్నాం, మేమంతా ఏదో విధంగా నేను చేసి మీకు ఎఫర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ జరగడంతో పాటు అలాగే సహకరించారు. 38 రోజుల్లో రథం తయారు చేయడం జరిగింది. అది 23వ తారీఖు దాన్ని సంప్రోక్షణ కార్యక్రమం చేశాం. 27వ తారీఖు సాయంకాలం 4 గంటకి రథోత్సవం ప్రారంభం చేసిన తర్వాత గ్రామంలో మహా ఆనందం. ఆ రోజు అందరి ముఖంలో ఆనందాన్ని చూశాను. గ్రామంలో కాదు, మా పక్క గ్రామంలో వచ్చే భక్తులతో పాటు మా ఊరికి వచ్చే ప్రతి ఇంటికి భక్తుల వల్ల చాలా ఆనందంగా వాళ్ళు దాని ముఖంలో వచ్చి చూసి నేను చాలా సంతోషపడ్డాను.
కానీ ఒకవేళ చేయలేని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడదాం. అలాగే 25 సంవత్సరాల క్రితం ఇక్కడ పొన్నవాహనం తయారు చేయడం జరిగింది. కానీ దాన్ని తయారు చేసి సగం తయారు చేసి వదిలేశారు. భగవంతుడు ఒకవేళ మాకేదైనా సహకరిస్తే అందరం మొత్తం దానివల్ల తయారు చేసి స్వామివారికి అర్పితం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా చిన్న రథం అనేది ఉండేది, అది నాకు చిన్నప్పుడు ఏదో మా తాతయ్య గారు కూడా వెళ్ళి రావడం జరిగింది. కానీ చిన్న రథం అలా పోయింది. ముందు చిన్న రథం తర్వాత చేద్దాం. ఈ సగం తయారైపోయి రథాన్ని చక్కగా తయారు చేసి అది మళ్ళా రేపు కృష్ణాష్టమికి ఊరేగింపు చేద్దామని చెప్పి మనోభావం ఉన్నాం. అది మళ్ళీ అందరూ భక్తులు కానీ గ్రామస్తులు కానీ నాకు వచ్చే నా దగ్గర వచ్చే ఏదో వాస్తురీత్యా ముహూర్తంరీత్యా వచ్చే భక్తులు కానీ అటువంటి నాకు సహకరిస్తే ఇంకా ఎదరికెళ్ళే స్కోప్స్ ఉన్నాయి. అది కాకుండా ఇది తయారైపోయిన చిన్న రథంలో తయారు చేయడం జరుగుతుంది. అది ఒక డిపార్ట్మెంట్ చేస్తే సరే లేదండి, ఈ విధంగా కంటిన్యూ చేసి దాని మీద తయారు చేద్దామని నా ఉద్దేశం. ఒకటి ఆ విధంగా రథోత్సవం జరిగింది. నిన్న అంటే బుధవారం నాడు సాయంకాలం మన తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. దాంతోపాటు మన బాణసంచారం జరిగింది. అది చాలా సంతోషంగా భక్తులు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. చాలా నేను చాలా సంతోషించాను. రెండోది చక్ర స్నానం చాలా చక్కగా జరిగింది. అమ్మలు అక్కలు చాలామంది వచ్చారు, చాలా సంతోషించాను. ఇలాగా ప్రతి సంవత్సరం రావాలి. కొన్ని కొన్ని విషయాలు మనడం ఎవరు తెలీదు, కానీ మేమే చేసేసి మేమేదో ముగించేసి మా డ్యూటీ ఏదో అయిపోయింది చెప్పి మేము వెళ్ళిపోయాము అంతేగాని ఇలాగా నలుగురు దగ్గర ఇంకా ఆరుగురు దగ్గర 10 మంది 50 మంది 100 మంది వస్తే మీరు చాలా దాన్ని ఇంకా యాక్టివ్గా మీరు పనిచేసి అందరికీ ఆనందం పరిచేలా చేద్దామని చెప్పి నా కోరిక ఉంది. ఇంకా ధనం పెరగాలి, దర్శనం చేయాలి, అన్ని రకాల ఆనందం పొందాలని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు సాయంకాలం 8:30 ప్రాంతం మళ్ళా పుష్పోత్సవం ప్రారంభం జరిగింది. పుష్పోత్సవం చాలా ప్రమాణంగా జరిగింది. అందరూ వచ్చారు, అందరూ దంపతాంబలం చూస్తున్నారు. చాలా సంతోషం, తీర్థ ప్రసాదం తీసుకుని చాలా సంతోషించారు. చాలా సంతోషంగా ఉంది. దేవస్థానంలో ఉండి మేము మాట్లాడదలుచుకున్నాం. ఈ మాటలు ఎంతో పవిత్రంగా ఏమనగా మా దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ పురాతన దేవస్థానంలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి పెద్దగా నేను ప్రతిదీ చూసేవాడిని. 40 ఏళ్ళ క్రితం నుంచి కళ్యాణం ఒక్కొక్క మేనేజర్ ఒక్కొక్క సాంప్రదాయంతో ఈ చక్ర స్నానం అని చెప్పవచ్చు అని మేనేజర్ గారు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న మేనేజర్ గారు ఏం చేశారు, చల్లదనం కోసం సర్వబంధులు చేసేటప్పటికి ఇది తీర్థస్థలంగా ప్రతి వాళ్ళ మనసులో అతికిపోయింది. ఇదే విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారే కానీ తరగట్ల. అదే రకంగా మేము ఈ వ్యధాలు లేకపోవడం గ్రామస్తులకు చాలా మనస్తాపంగా ఉందన్న ఉద్దేశంతో అచ్చయ్య స్వామి వారు దీన్ని చాలా కృషి చేసి వారికి వెనకాల మేము అడ్డదండలుగా నిలబడి రాముల వారికి ఆంజనేయ పంటులుగా మొత్తం వాన సైన్యం అంతా బయలుదేరి ఊళ్ళో ప్రతి భక్తుల్ని అడిగితే ఎవరు కాదనకుండా ఇప్పుడు ప్రస్తుతం 14 లక్షలు విరాళాల కింద రూపాయ క్యాష్ రూపాయ వచ్చింది. ఇంకా 5-6 లక్షలు పేర్ల మీద ఉండిపోయినాయి. అవి పూర్తిగా వస్తే ఇంకా రథానికి ఇంకా 15 రోజులు వస్తుంది. దానికి అచ్చయ్య స్వామి గారి మనోభావం ఏంటంటే బంగారపు రంగు వేసి బంగారపు రథంలాగా ఏర్పాటు చేయాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా పూర్వం నా చిన్నతనంలో పొన్నవాహనం ఈ రథం వచ్చిన తర్వాత బచ్చట్లో ఉన్న పొన్నవాహనం ఊరేగింది. ఆ పొన్నవాహనంలో గోపికలు ఎంత కృష్ణుడు వెనకాల గోపికలు చూస్తుంటే మన శ్రీకృష్ణ అవతార చూసేంత ఆనందం చెందేవాళ్ళం. అదే దాన్ని మళ్ళా సగంతో ఆగిపోయింది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ పాయింట్ల వల్ల దేవస్థానం వారు దాన్ని పైనుంచి ఆర్డర్ లేక ఇప్పుడు మేనేజర్ గారు దాన్ని ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని మళ్ళా చేయాలనే దృఢ సంకల్పంతో చూస్తున్నాం. రేపే మంగళవారం నాడు దాన్ని పొన్నవాహనాన్ని బయట పెట్టి దాన్ని అందరి దృష్టిలోకి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇదే టైప్లో చిన్న ట్రాజెడీ ఒకటి ఏర్పాటు చేసి రేపు కృష్ణాష్టమి రోజున దాని మీద శ్రీకృష్ణుల వారిని ఊరందరికీ చూపించేలాగా మన ఊరు వారందరం దృఢ నిశ్చయంతో ఉన్నాం. అది కూడా వేణుగోపాల్ సార్ సఫలీకృతం చేస్తారని మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం.